టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెటర్ అని చెప్పాడు స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న పార్థివ్ పటేల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల సారథ్యంపై జరిగిన చర్చల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు ఎవరైతే సరైన నిర్ణయాలు తీసుకుంటారో ఆటను బాగా అర్థం చేసుకుంటారో క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటారో ఆ జట్టు విజయం సాధిస్తుంది ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే కోహ్లీ కన్నా రోహిత్ శర్మ కొంచెం బెటర్ అని పార్థివ్ పటేల్ తెలిపాడు అయితే ఆర్సీబీ ఆటగాడైన పార్థివ్ పటేల్ తమ కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో పూర్తిగా బెంచ్ కే పరిమితమైన పార్థివ్ పటేల్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అతని స్థానంలో బరిలోకి దిగిన దేవదత్తు పడికల్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సీనియర్ వికెట్ కీపర్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది ఇక ఈ సీజన్ లో ప్లే ఆఫ్ వరకు వెళ్లిన ఆర్సిబి మళ్లీ ఉత్తి చేతులతోనే ఇంటికి వచ్చింది సన్ హైదరాబాద్ తో జరిగిన లో ఓడి ఇంటి దారి పట్టింది మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకొని ఐదో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై పై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లులు కురిపించారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకిల్ వాన్ అలాగే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీరులు వెంటనే భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్ కి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకోకపోతే దేశానికే నష్టమని వ్యాఖ్యలు చేశారు అయితే సెహ్వాగ్ ఆకాశ్ చోప్రాలు ఈ వ్యాఖ్యలు తప్పు పట్టారు